బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం బుట్టాయిపేటలో 2 కేసులు, మల్కాపట్నంలో 1, భాస్కరపురంలో 1, సుకర్లాబాద్లో 2, జవహర్పేటలో 2, మాచవరంలో 1, పరాస్పేటలో 2, బచ్చుపేటలో 1, టెంపుల్ కాలనీలో 2 కేసులు, శివగంగ ఏరియాలో 1, చెమ్మనగిరిపేటలో 3 కేసులు, రైలుపేటలో 1, కొబ్బరితోటలో 1, నరసింహనగర్లో 1, ఉలింగిపాలెంలో 1 కేసు, గొడుగుపేటలో 2 కేసులు, ఫతుల్లాబాద్లో 3 కేసులు, వలందపాలెంలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవనిగడ్డలో 3 కేసులు, వేకనూరులో 1 కేసు, బంటుమిల్లి మండలం చోరంపొడిలో 1, పెందూరులో 1 కేసు, చల్లపల్లి మండలం చల్లపల్లిలో 3 కేసులు, లక్ష్మీపురంలో 1, యార్లగడ్డలో 1, మచిలీపట్నం బొర్రపోతుపాలెంలో 1, మంగినపూడిలో 1, కోనలో 1, పెడన మండలం పుల్లపాడులో 1 కేసు, నడుపూరులో 4 కేసులు, మొవ్వ మండలం బట్ల పెనుమర్రలో 2 కేసులు, కూచిపూడిలో 1, మొవ్వలో 1, కోడూరు మండలం లింగారెడ్డిపాలెంలో 1 కేసు, కోడూరులో 2 కేసులు, గూడూరు మండలం లేళ్లగరువులో 2 కేసులు, కప్పలదొడ్డిలో 3 కేసులు, మల్లవోలులో 10 కేసులు, రాయవరంలో 2 కేసులు, పోలవరంలో 1, గూడూరులో 1 కేసు, ఘంటసాల మండలం ఘంటసాలపాలెంలో 1, తెలుగురావుపాలెంలో 1, పాప వినాశనంలో 1, కొడాలిలో 1, దేవరకోటలో 1 కేసు, మోపిదేవి మండలం పెదప్రోలులో 3 కేసులు, కే కొత్తపాలెంలో 1 కేసు, మోపిదేవిలో 1 కేసు, నాగాలంక మండలం నాచుగుంటలో 1, నాగాలంకలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం బుట్టాయిపేటలో 2 కేసులు, మల్కాపట్నంలో 1, భాస్కరపురంలో 1, సుకర్లాబాద్లో 2, జవహర్పేటలో 2, మాచవరంలో 1, పరాస్పేటలో 2, బచ్చుపేటలో 1, టెంపుల్ కాలనీలో 2 కేసులు, శివగంగ ఏరియాలో 1, చెమ్మనగిరిపేటలో 3 కేసులు, రైలుపేటలో 1, కొబ్బరితోటలో 1, నరసింహనగర్లో 1, ఉలింగిపాలెంలో 1 కేసు, గొడుగుపేటలో 2 కేసులు, ఫతుల్లాబాద్లో 3 కేసులు, వలందపాలెంలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవనిగడ్డలో 3 కేసులు, వేకనూరులో 1 కేసు, బంటుమిల్లి మండలం చోరంపొడిలో 1, పెందూరులో 1 కేసు, చల్లపల్లి మండలం చల్లపల్లిలో 3 కేసులు, లక్ష్మీపురంలో 1, యార్లగడ్డలో 1, మచిలీపట్నం బొర్రపోతుపాలెంలో 1, మంగినపూడిలో 1, కోనలో 1, పెడన మండలం పుల్లపాడులో 1 కేసు, నడుపూరులో 4 కేసులు, మొవ్వ మండలం బట్ల పెనుమర్రలో 2 కేసులు, కూచిపూడిలో 1, మొవ్వలో 1, కోడూరు మండలం లింగారెడ్డిపాలెంలో 1 కేసు, కోడూరులో 2 కేసులు, గూడూరు మండలం లేళ్లగరువులో 2 కేసులు, కప్పలదొడ్డిలో 3 కేసులు, మల్లవోలులో 10 కేసులు, రాయవరంలో 2 కేసులు, పోలవరంలో 1, గూడూరులో 1 కేసు, ఘంటసాల మండలం ఘంటసాలపాలెంలో 1, తెలుగురావుపాలెంలో 1, పాప వినాశనంలో 1, కొడాలిలో 1, దేవరకోటలో 1 కేసు, మోపిదేవి మండలం పెదప్రోలులో 3 కేసులు, కే కొత్తపాలెంలో 1 కేసు, మోపిదేవిలో 1 కేసు, నాగాలంక మండలం నాచుగుంటలో 1, నాగాలంకలో 1 కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.